హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణ కారణంగా మన రాష్ట్రంలో మరియు దేశంలో కర్ఫ్యూను విధించిన సంగతి తెలిసినదే. దీంతోపాటు ప్రస్తుతం 21 రోజులు మన భారతదేశంలో కర్ఫ్యూను విధించడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ రోజు నుంచి వచ్చే నెల 15 వరకు 21 రోజుల పాటు కర్ఫ్యూను విధిస్తున్నారట. దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో మరియు ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క ఊరు, వీధి, ఇళ్ల నుంచి ఎవరినూ బయటికి రాకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ 21 రోజులు ఎలా గడవబోదో మేము మీకు చెప్తాం, వినండి. పొద్దున 6 గంటల నుంచి 9 గంటల వరకు ఏటీఎంలో డబ్బును నిల్వ ఉంచడానికి, ఏటీఎంలు మాత్రమే ఓపెన్ చేయడానికి అనుమతిచ్చారు. అలాగే కేవలం కిరాణా స్టోర్లు మరియు తరకారీ మరియు కూరగాయల అంగడిలకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసింది. దీంతోపాటు పొద్దున 9 గంటల సేపు నుంచి సాయంత్రం 7 గంటలు లేదా 8 గంటల వరకు అన్ని రాకపోకలు బంద్ చేశారు. దీంతోపాటు కేవలం మెడికల్ స్టోర్లు మరియు నిత్యావసర అంగళ్ళు మాత్రమే తెరిచేట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ రూల్స్ వచ్చే నెల 15 వరకు ఉంటాయట. దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటామని పోలీసులు కూడా వివరణ ఇచ్చారు. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చే నెల 15 వరకు ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా గడపండి. అలాగే బయట ఎక్కువగా తిరగకుండా బయట నుంచి వచ్చిన సమయంలో చేతులను పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మరిన్నీ తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలుపుతూ తప్పకుండా ఈ వీడియోని బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.